వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి కూడా ఈరోజు రాత్రి 12 గంటల నుంచి రాశుల వారికి శనిపై శుక్రుని యొక్క దృష్టి వలన ఈ రాశుల వారికి రాజయోగాలు పక్క అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ముఖ్యంగా ఈరోజు 2వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శుక్రుడు సింహరాశిలో సంచారం చేయటం వలన శుక్రుడి మీద కుంభరాశి నుంచి శని దృష్టి పడుతుంది. ఈ రెండు మిత్రగ్రహాల పరస్పర దృష్టి కొన్ని రాశుల వారికి రాజయోగాలను ధనయోగాలు పెట్టే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక శుభపరిణామాలు రాబోతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి కూడా ఇంతటి యోగాలు విస్తరించబోతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి సింహరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రాబోయేటటువంటి సంవత్సరం వరకు ఈ యొక్క అదృష్టం అనేది కొనసాగుతూ ఉంది. రాబోయే 4 నెలలు కూడా ఈ రాశుల వారికి ఉన్నటువంటి చిక్కులు చికాకులు అన్ని తొలగిపోయి ఎవరైతే మిమ్మల్ని నిందించారో వాళ్ళు మీ కాలు మొక్కేటటువంటి రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. మొట్టమొదటి రాశి సింహరాశి వారు యొక్క సింహరాశి జాతకులకు సూర్యుడు శని సంయోగం వల్ల ఏర్పడే సంసప్త యోగంతో సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది. యొక్క సింహరాశి జాతకులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంబంధిత సమస్యల నుంచి సింహరాశి జాతకులు ఉపశమనం పొందుతారు. వర్తక వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రతి పని సానుకూల ఫలితాలు ఇస్తుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరగడానికి అవకాశం అనేది ఉంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సింహరాశి వారికి అరుదైనటువంటి యోగాలను చూడబోతూ ఉన్నారు. సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కోరికలు నెరవేరుతాయి. ఎంతో సంతోషంగా ఉంటారు. అదేవిధంగా సరైనటువంటి కార్యకలాపాలను పూర్తి చేయడంలో కూడా సంతోషంతో నిండి ఉంటుంది. ఈ యొక్క వ్యక్తిలో ఆరోగ్యం గురించి మాట్లాడలేనట్లయితే అద్భుతంగా ఉంటుంది. కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా సమసిపోతాయి. ఆహార అలవాట్లపై సరైన శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా చూస్తే ఎంతో బాగుంటుంది. ప్రారంభంలో దశమంతిలో ఉన్న గురు కుజుడు వంటి గ్రహాలు ఉనికి ఉంటుంది. ఇలాంటి గ్రహాల ప్రభావం వల్ల వ్యక్తులు పనుల్లో పరిగతి చెందుతారు. మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి అనుభవం మరియు శక్తి స్థాయిలను కలిగి ఉంటారు. సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఎంతో కష్టపడి పనిచేస్తారు. మరియు మీరు కష్టపడి ఫలవంతమైన ఫలితాలు పొందుతారు. 5వ ఇంటికి అధిపతైన దేవగురు బృహస్పతి కూడా మొత్తం 12 గ్రహాల యొక్క సంచార స్థితిలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇది విద్యను అభ్యసించడంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలు పెంచుతుంది. మరియు మెరుగైన ఉద్యోగ స్థితికి కారణమవుతుంది. కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఏ పని చేసినా పనిలో మీదే కూడా పై చేయి అవుతుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటికి అధిపతైన దేవగురు బృహస్పతి కూడా ఈ నెల మొత్తం 10వ ఇంట్లో కూర్చుంటాడు. ఇది మీ ప్రేమ సంబంధాలు హెచ్చుతగ్గులు దారితీస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటాడు. మరి ప్రేమ సంబంధంలో మొత్తం అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా కుదుటపడుతుంది. అరటి చెట్టుకు నీటిని సమర్పించడం వలన చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి. తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి కూడా శని కలయిక సూర్యుని కలయిక ఏర్పడే యొక్క సంసప్త యోగం ప్రభావంతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతారు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలిసి రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో కుంభరాశి వారు ఆర్థికంగా లాభాలను పొందుతారు. సంపదల వర్షం కురుస్తుంది. కెరీర్లో కూడా గొప్ప విజయాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు. కోర్టు కేసుల్లో ఆస్తులు పంచాయతీల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా సునాయాసంగా ఉండబోతూ ఉంది. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ యొక్క సంసప్త రాజయోగము మీ కెరీర్లో గొప్ప యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరిచినప్పటికీ కూడా ధైర్యంతో ఉండండి. మీదే పైచే అవుతుంది. మీ యొక్క కార్యాలయంలో బలమైతే ఉంటుంది. ఆధిపత్యం పెరుగుతుంది. మరియు మీ పని కూడా సమర్థవంతంగా ప్రశంసించబడుతుంది. పనిలో మీ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులు వారి యొక్క వృత్తిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. చదువులో కష్టపడి ముందుకు రాణిస్తారు. విద్యారంగంలో క్రమబద్ధమైన మీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా మైదే పైచేయి అవుతుంది. విద్య వృత్తిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ తీరిపోతాయి. దేవగురు బృహస్పతి కూడా 2వ ఇంటి అధిపతి అయినందువలన మీ ప్రేమ జీవితం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు. తద్వారా అనేక ప్రయోజనాలు చూస్తారు. కుటుంబాన్ని కూడా సరిదిద్దుకుంటారు. అమితమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. డబ్బు ఆదా చేయడంలో కూడా ముందడుగు వేస్తారు. మరియు ఏం చేయాలో, డబ్బును ఏ విధంగా సంపాదించాలన్నటువంటి ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్ఫటికమాలను సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తులారాశి వారు. తులారాశి జాతకులకు సూర్యుడు శని కలయిక ఏర్పడే సంసప్తక యోగం వల్ల గొప్ప అదృష్టాన్ని పొందుతారు. తులారాశి జాతకులు ఈ యొక్క సమయంలో
సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కెరీర్ పురోగమిస్తుంది. సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామి వ్యాపారాలు లాభాలను గడిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ కళ్ళన్నీ కూడా నిజమవుతాయి. మీ కళ్ళన్నీ కూడా సాకారం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క తులారాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా పనిలో మీదే పైచే అవుతుంది. వృత్తి ఉద్యోగ పరంగా ముందడుగు వేస్తారు. సరైన శ్రద్ధతో ముందడుగు వేస్తారు. ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విషయమైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో ఆ విషయంలో మీరు ముందడుగు వేస్తారు. కార్యాలయంలో సీనియర్లు పనిలో మొత్తం అవుట్పుట్తో సంతోషంగా ఉంటారు. మీ తద్వారా కార్యాలయం మద్దతు పొందుతారు. విద్యార్థులకు కూడా వివిధ ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. శుక్రుడు వంటి శుభగ్రహాలు 5 ప్రత్యేక సృష్టిని కలిగి ఉంటాయి. ఇది అనుకూలమైన తెలివితేటలు ఇస్తుంది. అన్ని ప్రయత్నాలు ఏకాగ్రత ముందుకు చేసుకుంటారు. ఉత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు. తిరోగమన శని 10 ఉండటం వలన మీకు కష్టపడి పనిచేస్తారు. కుటుంబ జీవితానికి ముందడుగు వేస్తూ ఉంటారు. కుటుంబంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలతో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడినట్లయితే ఈ యొక్క మాసంలో వివేకం మరియు జాగ్రత్త నింపాలి. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8 ఉంటారు. రాహు 6 ఉంటాడు. మరియు తిరోగమన శని 5 ఉంటాడు. ఈ విధంగా 5వ, 6వ, 7వ మరియు 8వ గృహాలకు ప్రభావితమవుతాయి. ఈ యొక్క స్థానికులకు కూడా శ్రద్ధ పెరుగుతుంది. అనేకమైనటువంటి వ్యక్తులు మీకు పరిచయం కూడా అవుతూ ఉంటారు. ఈ యొక్క పరిచయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు కూడా నిలబెడుతూ ఉంటుంది. మకర రాశి వారు, మకర రాశి వారికి కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండబోతుంది. ఈ యొక్క వ్యక్తులు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. రాశి చక్రాధిపతి 2 మరియు తిరోగమన స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరియు దానిపై సరైన శ్రద్ధ వహించండి. కెరీర్ కోణం గురించి మాట్లాడినట్లయితే మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో డౌన్ లెటర్ పరిస్థితి కొనసాగుతుంది. ప్రత్యర్థులతో కొందరు మీరు అవసరమైన తప్పులు చేయడానికి వేచి ఉంటారు. కాబట్టి ఒక సమయంలో అడుగు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు 5 ఉంటాడు. ఇది వ్యక్తులు వారి విద్యలో కష్టపడి పనిచేయాలని పోటీపడుతుంది. మార్స్ గ్రహం మొత్తం ధైర్యాన్ని పెంచుతుంది. మరి తద్వారా అధ్యయనంలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులు సహాయపడుతుంది. ఈ యొక్క వ్యక్తులు అవసరమైన వాటికి సరైన శక్తితో ముందుకు పెడతారు. ఇతర పనుల్లో శక్తి వృధా చేయకుండా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తారు. కుటుంబ జీవితం కూడా స్థిరంగా చక్కగా సాగుతుంది. 2 అధిపతిని శరీరం 2 తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది మొత్తం నెలలో కొనసాగుతుంది. ఇది కుటుంబ సభ్యుల నుంచి సన్నిహిత సంబంధాలు దారితీస్తుంది. ఈ యొక్క వ్యక్తులు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దేవగురు బృహస్పతి మరియు కుజుడు 5 కూర్చుని 10 ఉండడం వల్ల దృష్టి కలిగి ఉంటారు. దేవగురు బృహస్పతి 1 మరియు 11 చూస్తారు. ఇది వ్యక్తుల మొత్తం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది. మరియు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి. రోజురోజుకి ఆదాయం పెరుగుతుంది. ఆనందం నింటుంది. శుక్రుడు మరియు బుధుడు వంటి 8 8వ ఉండటం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క ఆగస్టు మాసం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.